సో ప్రతి ఒక్కరు కూడా ఈగర్ గా వెయిట్ చేసింది సుధీరన్న వాంటెడ్ పండుగాడు సినిమా గురించి. అయితే బేసిక్ గా సుధీరన్న వాంటెడ్ పండుగాడు సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అందరూ కూడా అయితే కుప్పలు తెప్పలుగా అయితే థియేటర్ల వద్ద అయితే నిల్చున్నారన్నమాట. సో బికాస్ సుధీరన్న మీద ఉన్న ఒక ప్రేమతో అయితే ప్రతి ఒక్కరు కూడా సినిమాకి అయితే వెళ్ళటం జరిగింది. అయితే ఇందులో మెయిన్ గా సుధీరన్న ఒక క్యారెక్టర్ మాత్రం వేసినప్పటికీ కూడా సుధీరన్న మీద అభిమానంతో ప్రతి ఒక్క అభిమాని కూడా అయితే థియేటర్స్కి వెళ్ళి సినిమాని అయితే ఎంజాయ్ చేసి వచ్చారండి. సో చూసిన ప్రతి ఒక్కరు కూడా అయితే చాలా అంటే చాలా ఫన్నీగాను ఎంటర్టైన్మెంట్ గా ఉందని చెప్పేసి పబ్లిక్ టాక్ అయితే రావడం జరిగింది. సో కాకపోతే కొన్ని కొన్ని నెగిటివ్ టాక్స్ వచ్చినప్పటికీ కూడా సో వాళ్ళకి మెయిన్గా వెండితెర మీద చూసే ప్రేక్షకులని గమనించారండి. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే సుధీరన్నతో పాటు ఇక్కడ రష్మి గారు కూడా అయితే ఒక వీడియో కాల్ చేసి మాట్లాడినట్టయితే క్లియర్ కట్గా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో బేసిక్గా రష్మి గారు సుధీరన్న వాంటెడ్ పండుగాడు సినిమా చూసిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి స్పెషల్గా అయితే విషయస్ అయితే చెప్పడం జరిగిందండి. సో దీనికి అనుగుణంగానే సోషల్ మీడియాలో ఇప్పుడు రకరకాల వార్తలు అయితే చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ ఇక్కడ రష్మి గారు సుధీరన్నకి వీడియో కాల్ చేసి సినిమా చాలా బాగుంది అండ్ అదేవిధంగా టీం మొత్తానికి కూడా అయితే ఆల్ ది బెస్ట్ చెప్పినట్టయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో దీన్ని బట్టి రష్మి గారు సుధీరన్న మీద ఉన్న ప్రేమతో అయితే వీడియో కాల్ చేశారు అనేది ఒక వార్త అయితే బయటికి రావడం జరిగింది. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ సుధీరన్న రష్మి గారి మధ్య ఉన్నది రియల్ ఆలవ్వా లేకపోతే రియల్ లవ్ అనేది ఇప్పటికీ కూడా అయితే అందరికీ సస్పెన్స్ అయితే ఉందన్నమాట. సో మొత్తానికి సుధీరన్నకి రష్మి గారు కాల్ చేసి మాట్లాడటం చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూనే ఉన్నారు. సో బేసిక్గా వాంటెడ్ పండుగ సినిమాకి సంబంధించి మెయిన్గా రాఘవేంద్ర గారు ఎలా తెరకెక్కించారు అనేది అండ్ అదేవిధంగా ఇక్కడ అనసూయ గారు సుధీరన్న దీపిక పిల్లె గారు సో వీళ్ళ ముగ్గురు కూడా అయితే బుల్లితెర మీద పరిచయం కాబట్టే సో ఆ పరిచయం కారణంగానే రష్మి గారు కూడా అయితే వెళ్ళడం జరిగిందండి. సో ఏదేమైనప్పటికీ సుధీరన్నతో పాటు రష్మి గారు కూడా ఇద్దరు కూడా అయితే ఒకే వీడియో కాల్లో కనిపించేసరికి అందరూ కూడా అయితే ఖుషి అవుతున్నారు. జై హింద్.